रेणुका संपत्त तेलंगाणा एक्कड़ सूर्यापेट सूर्यापेट एक्चुअल मेदक हैदराबाद हैदराबाद पेल्लि ऐदे इप्पुडु प्रेग्नेंट वाल आवड़ एन्नि नेलल खच्चितंगा नालुगु नेलल कोर्स करेक्ट फोर मंथ्स लो सक्सेस अयिंदि बाबू अरुपुलु आपंडरा बाबू निमिषं आगंडि अरुपुलु आपंडि अच्छे पाप मन संपत् चपया असल एला वाबूलासी अभी बोल मंदिर इकड़को सलगन वालू बोल मंदिर सान कल लेदा असल डाक्टर गार दर एला सईमेपल आपरेशन रही दर बुड़ना लटक्कना चटक्कना एनकोचे असल मैजिक అనే అందరూ చూస్తున్నారు నువ్వు కూడా అలాగే అనుకుంటూ యూట్యూబ్ లో ఫస్ట్ నమ్మలేక రావాలా వద్దా అని తెలియక సరే పోతే చార్జీలే కదా ఒకసారి చూస్తే ఏం పోయింది అన్నట్టు వచ్చాడు మరి అలా వచ్చిన వ్యక్తికి 4 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది 5 సంవత్సరాల నుంచి రాంది 4 నెలల్లో వచ్చింది నీ అనుభవాలు ఫస్ట్ ఎదురుగుండ కూర్చున్న ఉంటారు నీలంటనే కదా ఫస్ట్ లో నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అదే ప్లేస్ సెంటిమెంట్ ప్లేస్ అదే సో నేను ఫస్ట్ యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసినాక ఒక 2-3 నెలల దాకా అట్నే చూస్తూనే ఉన్నాను సార్ కాబట్టి నమ్మకం కుదరలేదు ఎందుకంటే ఇంత ముందు దగ్గర దగ్గర 2.5 లక్షలు 3 లక్షలు పైనే పెట్టుకున్నాను కానీ ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్ ఎన్నో తిరిగాము ఎక్కడ కూడా ఫలితం లేదు అయితే కరోనా తర్వాత నుంచి ఎక్కడికి హాస్పిటల్లో తిరగడం బంద్ చేశాను సరేన ఒక రోజు మా ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఇంకో మీ వీడియో అనుకోకుండా వచ్చింది ఇట్లా సంగతి బాబా ఒకసారి చూద్దాం అంటే చూసిన ఇదంతా వేస్ట్ ఉంటుంది బుజ్జి పెద్ద పెద్ద హాస్పిటల్లే లేదు కదా ఈ చిన్న హాస్పిటల్ అనే ఉంటుందని అన్నాను అయితే ఎందుకైనా మంచిది బాబా ఒకసారి పోయేద్దామని అన్నాను వచ్చిన ఒకసారి వచ్చినాక మీరు 4 నెలల కోర్స్ అని చెప్పారు ఇట్లా కూర్చొని పెట్టి ఒక 2 గంటల సేపు కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ విన్నాము కాకపోతే అప్పటి వరకు హోప్స్ లేకుండే ఏదో చూద్దామన్నట్టు వచ్చినా కానీ కౌన్సిలింగ్ వల్ల కొంచెం నమ్మకం పెరిగింది పెరిగినాక వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాము టెస్టులు చేయించుకున్నారు టెస్టులు 52 చేయించుకున్నట్టున్నారు మొత్తం చేయించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు చేయించుకున్నారు మెడిసిన్ వచ్చారు మెడిసిన్ ఇచ్చినారు ఫస్ట్ 2 నెలలు క్రిమిలుగా ఇచ్చారు తర్వాత వచ్చినాక మళ్ళీ ఏం చెప్పారు ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ హార్మోన్లకు ఇచ్చారు అయి వాడుతున్నాను కన్సీవ్ అయ్యింది సరే మా కాల్ చేశారు ఇక్కడ ఉన్న టెలికాలర్ నంబర్స్ కాల్ చేస్తే మేము అక్కడ దగ్గరలో ఉన్న ల్యాబ్ లో బారీకి టెస్ట్ చేయించుకోమన్నాం బీటాయిసి ఇందగా చూపించండి చేయించారు 5 లోపు రావాలి అది యూరిన్ టెస్ట్ లో పాజిటివ్ రావడం అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత రెండు గేతులు వచ్చినాయి ఆవిడికి ఆనందం ఈ బ్లడ్ టెస్ట్ లో కూడా కన్ఫర్మ్ అవ్వాలి యూరిన్ టెస్ట్ లో రాంగ్ ఉండొచ్చు రైట్ ఉండొచ్చు బ్లడ్ టెస్ట్ లో కన్ఫర్మ్ అవ్వాలని చెప్పాను ఈ బ్లడ్ టెస్ట్ చేయించారు 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు 5 దాటితే చెప్పమన్నాను 5 కాదు ఇంకా ఎంత వచ్చింది 14934 వచ్చింది వాల్యూ అంటే స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ సరే ప్రెగ్నెన్సీ వచ్చింది బాగానే ఉంది ఎక్కడొచ్చింది గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా ఎక్కడ ఉందా ప్రెగ్నెన్సీ మాయిదారి ప్రెగ్నెన్సీ ట్యూబుల్లోకి వెళ్ళిందనుకో ట్యూబులే పోతాయి అందుకని మళ్ళా స్కాన్ చేయించుకోమన్నాను అక్కడ ఉన్న డాక్టర్లు అందరూ స్కానింగ్ ఇప్పుడే ఎందుకు 3 నెలలు అయిన తర్వాత చూద్దాము కుదరదు 3 నెలలు అయ్యేటప్పటికి గర్భసంచి ట్యూబులు పగిలిపోవడం ఆపరేషన్ చేసుకోవడం ఒక 50,000 సంపాదించుకోవడం అయిపోద్ది 50,000 గురించి కాదు మన జీవితాంతం మనకు ట్యూబ్ ఉండదు అందుకని అర్జెంటుగా స్కాన్ తీయించుకోమన్నాను స్కాన్ తీయించుకుంటే స్కాన్లో కూడా గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది సో భయం లేదు సో ఇక ఏం చేశాము అక్కడ ఉన్న డాక్టర్లకు ఈ క్రిమిన గురించి తెలియదు
మరలా తెలిసి తెలియక ప్రెగ్నెన్సీని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ క్రిమినల్కు సంబంధించిన బిడ్డను రక్షించుకునే మందులు తెచ్చుకుందామని ఆయన మన దగ్గరికి వచ్చారు అప్పుడు అది తీసుకెళ్దామని వచ్చారు మీలాగానే ఎన్నో బాధలు పడ్డారు కణాలు లేవు అనిపించుకున్నారు కణాలు పరికరాలు అనిపించుకున్నారు కణాలు లేవు మీకు డోనర్ కణాలు తీసుకోవాలంటే అది చెప్పుకోక గొరసాటు పోయేసింది సార్ ఎందుకు పనికిరావు ఆకారాలు లేవు కదలికలు లేవు మొటిలిటీ నిల్లు డోనార్కి వెళ్ళాల్సిందే ఐవిఎఫ్కి వెళ్ళాల్సిందే అన్నారు కార్పొరేట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్లో పోతే వాళ్ళు అన్నారు సార్ మీరు ఖచ్చితంగా మీకు ఏం లేదు మీరు డోనార్ ఐవిఐ చేసుకోవాల్సిందే అని బాధపడుతున్నాను అప్పటి నుంచి నేను ఎక్కడికి వద్దా అనుకున్నాను తెలుగు కూడా దేవుడు ఇప్పుడు ఆ కార్పొరేట్ హాస్పిటల్కే నువ్వు తొడగొట్టాలి వచ్చి నా కరాలు నేను పనికొచ్చాను పట్టాలి నువ్వు కొట్టు ఒక్కసారి ఎందుకంటే నిన్ను భయపెట్టారు బాధ పెట్టారు మనం ఏ ప్రొసీజర్ చేయలేం తన కణాలనే తను పెరిగిరి ఎందుకంటే ఆ కణాలని డామేజ్ చేస్తున్న క్రిములు అనేది ఎవరు గుర్తించట్లా అదే నేను చెప్పాను అన్నీ ఉన్న అల్లునోట్లో సెల్లాగా వచ్చి మన వీర కణాలు తలలు తినేసి తల లేకుండా చేసి తోకలు తినేసి తోక లేకుండా చేసి మొత్తం మింగేసి అసలు వీర కణమే లేకుండా చేస్తున్నాయి అలాంటి క్రిములను మనం గుర్తించి భర్తతో పాటు భార్య కూడా మందులు వాడుకుంటే తప్పకుండా మన వీర కణాలు బతుకుతాయి క్రిములు సస్తాయి వీర కణాలు బతుకుతాయి అదే వీర కణాలతో భార్య గర్భసంచిలో చక్క ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాను కరెక్ట్గా 4 నెలలు కోర్స్ చెప్పాను 4 నెలలు నిండుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఇంకా 8 వేలలు మిగిలే ఉన్నాయి అది కాబట్టి సంతానం పొందొచ్చా న్యాచురల్గా ఖచ్చితంగా మన తాతలు ముత్తాతలు జేజములు బామలు మామలు అందరూ 6 డజన్లు 12 డజన్లు ఎలా కన్నారు ఒక ఐవీఎఫ్ లేకోకుండా ఒక ఆపరేషన్ లేకుండా న్యాచురల్గా నమ్మకం మనం కూడా నమ్మకం ఉంటే ఏదైనా సాధించు అది నమ్మకం ఉండాలి ఓర్పు ఓపిక పట్టుదల ఉండాలి అదే మనం చెప్పేది మా ఊళ్ళలో ఎక్కడన్నా ఫంక్షన్లు అయితే వెళ్తే అసలు మస్తు నామూష అనిపించేస్తారు నాకంటే చిన్న వాళ్ళకు పిల్లలై వాళ్ళు ఎత్తుకొని వస్తుంటే చూడలేక మస్తు బాధపడేది బాధ ఉండేది అది పైగా దాన్ని బాధపడుతూ డాక్టర్లు మమ్మల్ని గట్టెక్కిస్తారు మమ్మల్ని ప్రమాదంలో నుంచి బయటపడేస్తారని డాక్టర్లు నమ్ముకుని వస్తే 6 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగులు కట్టుకుని హృదయాలు లేకపోకుండా నువ్వు పనికిరావు నువ్వు డోనార్కు పో మీ ఆవిడ అండాలు పనికిరావు నువ్వు డోనార్కు పో మీ ఇద్దరు గర్భసంచి పనికిరాదు సరుగేట మదర్కి పోండి 10 లక్షలు పడరా 2 లక్షలు పడరా 3 లక్షలు పడరా అని చెప్పి భయపెట్టి పడేస్తున్నారు అసలు మనం మనుషులమైనా మనం ఏమిటి పనికొస్తామో పనికిరామని భర్తను చూసి భార్య భార్యను చూసి భర్త ఇద్దరు ఏడ్చుకుంటా కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో దేవుడు అదృష్టవశాత్తు నా వీడియో చూపించాడు నా వీడియో చూసి నన్ను నమ్మి సరే పోతే ఛార్జీ లేక పోతాయి ఒక్కసారి వెళ్ళి చూద్దాం నిజమో కాదో తెలుస్తుంది కదా అక్కడ డాక్టర్ గారు ఉన్నారో లేదో తెలుస్తుంది కదా ఇన్ని వీడియోలు వస్తున్నాయి రోజు సక్సెస్ అయిన వాళ్ళ వీడియోలతో నిండిపోతున్నాయి మరి ఒక్కసారి మనం చూస్తే తప్పేంటని ఒక్క ప్రయత్నం చేద్దామని భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు చక్కగా మనల్ని నమ్మారు మన మందులు వాడారు ఈరోజు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు ఏ వీడియో అయితే చూసి ఇక్కడికి వచ్చారో అదే వీడియో ఇచ్చే వ్యక్తిగా సక్సెస్ఫుల్ వ్యక్తి ఇక్కడ మీ ముందు నిలబడ్డారు ఫస్ట్ చెప్పాను సార్ ఖచ్చితంగా నాకు వస్తే ఖచ్చితంగా వీడియో ఇస్తారు అవును ఆ రోజు అన్నాడు ఆయన ఇక్కడ ఈ రూమ్లోకి వచ్చినప్పుడు నాకు రావాలి కానీ ఖచ్చితంగా వీడియో ఇస్తారంటే నేను చాలామంది చెప్పాను ప్రెగ్నెన్సీ వచ్చే ముందు చాలా బాధగా ఏడుస్తూ వస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక సార్ నేను కాదులే సార్ ఈసారి చూద్దామని సార్ అంటే ఈసారి బిడ్డ పుట్టాలి బిడ్డ పుట్టిన తర్వాత ఏమంటాడు మా అబ్బాయికి పిల్లలు పుట్టినాయి సార్ అప్పుడు ఇస్తాలే సార్ అంటాడు వాళ్ళ అబ్బాయికి కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటాడు మా మనవడికి పిల్లలు పుట్టినాయి సార్ మా మనవడికి పుట్టాలే సార్ అలా ఉంటారు కొంతమంది సరే నేను అంటున్నా ఎవరు బాధ అయితే మీరు చూసి మరి వాళ్ళు బాధపడిన వాళ్ళు మాటలు విని ధైర్యం తెచ్చుకొని ఇక్కడికి వచ్చారు మీరు కూడా లాభం పొందారు కాబట్టి మీరు కూడా ఒక వీడియో ఇస్తే ఇంకా బాధలు పడుతున్న వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు భయపడకోకుండా డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడకోకుండా కొంచెం ఓర్పు పట్టి మన దగ్గరికి మందులు వచ్చి వాడుకోగలుగుతారు వాళ్ళు కూడా సంతానం పొందుతారు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు మేలు పొందారు ఆ వీడియో ద్వారా అలాంటి వీడియోలు మీరు కూడా ఇస్తే ఇంకొక 4 మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్తున్నాను ఆ పైన ఉన్న దేవుడు మిమ్మల్ని హర్షిస్తాడు నాకంటే ముందుగా కొంతమంది మా రిలేటివ్స్ ఒక 4 ఉన్నారు సార్ వాళ్ళకి ఇంతవరకు కాదు ఖచ్చితంగా వాళ్ళకి సరే ఏమైనా కానీ ముందుకొచ్చి
వీళ్ళందరిలో ధైర్యం కలగడానికి వీడియో ఇచ్చినందుకు ఆయనకి మనం అందరం గట్టిగా ఆవిడకి 5 వీక్స్ అంటే 6 వీక్స్ వచ్చిందంటే నెలన్నర గర్భిణి. సో అది నిలబెట్టడానికి కూడా మనం మందులు ఇస్తాము. ఒకసారి ఇదిగో చూడండి, స్కానింగ్లో కూడా చక్కగా వచ్చింది గర్భిణి. ఓకే, శ్రేక్రమేవ సుభద్ర సుభిత్రిక ప్రాప్తిరస్తు అరడజన్ ప్రాప్తిరస్తు బాబు సంభత్ సంభత్. Thank you.